ఇది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిల విజయోత్సవ సభ కాదని, ఈ సభ మీ అందరి విజయోత్సవ సభ అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డి అన్నారు. గత 5 ఏళ్లుగా ఎన్నో కష్టాలు పడ్డామని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. కానీ 2024 ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గంలో ఓ హిస్టరీ క్రియేట్ చేశామని, ప్రశాంతి రెడ్డిది ఆల్టైమ్ రికార్డ్ అని, ఇది కోవూరు చరిత్రలో లేదని సంతోషం వ్యక్తం చేశారు. ఇది నియోజకవర్గ ప్రజలందరి విజయమని ప్రశంసించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం కనుపర్తిపాడులోని పీపీఆర్ కన్వెన్షన్ లో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిల ఆధ్వర్యంలో జరిగిన కోవూరు నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో దినేష్ రెడ్డి ప్రసంగించారు. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలానే కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి, అలానే నెల్లూరు జిల్లా అధ్యక్షులైన అబ్దుల్ అజీజ్ గారికి, అలానే బీజేపీ పార్లమెంట్ ప్రెసిడెంట్, అలానే బీజేపీ ఇన్ఛార్జ్ కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్, అలానే జనసేన నాయకులకి, అలానే వేదికనే అలంకరించిన ఇతర పెద్దలకి, అలానే వేదిక మీద ఉన్న కుటుంబ సంబంధులు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలానే జనసేన బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున ఈ సభ విజయోత్సవ సభ, ఇది కేవలం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వాళ్ళకు మాత్రమే చేసే అభినందన సభ కాదు. ఇది విజయానికి సహకరించిన మీ అందరికీ అభినందనలు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన సభ. గడిచిన 5 ఏళ్ళు ఎన్నో కష్టాలు పడ్డాం, నష్టాలు పడ్డాం, అయినా కూడా ఎక్కడ కూడా ధైర్యాన్ని వదలకుండా, జెండా చూపించిన ధైర్యాన్ని ముందుకు సాగిస్తూ 5 ఏళ్ల పాటు తోడుగా నిలిచిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు ఈ గడిచిన ఎలక్షన్లో ఒక హిస్టారికల్ రికార్డ్ చూపించారు. ఎప్పుడు కూడా కోవూరు నియోజకవర్గాన్ని రానంత మెజార్టీని మీ అందరి సహకారంతో, ప్రజల మద్దతుతో మనకి, మన ముందుకు వచ్చిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఒక ఆల్ టైమ్ రికార్డ్, హిస్టరీలోనే ఇటువంటి మెజార్టీ ఎప్పుడు కూడా ఏ పార్టీకి రాలేదు, ఏ అభ్యర్థికి రాలేదు, అలాంటి రికార్డు ఇచ్చారు. అలానే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా, ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంపీగా తెలుగుదేశం పార్టీకి బహుశా ఇప్పటి వరకు రానంత మెజార్టీని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవూరు నియోజకవర్గంతో పాటు నెల్లూరు పార్లమెంట్ ప్రజలందరూ కూడా ఇవ్వబడింది. 5 ఏళ్ల పాటు ఎన్నో పోరాటాలు చేస్తూ ముందుకు సాగాం. గడిచిన 5 ఏళ్ళు మనం చూసాం, అధికార పార్టీ, అప్పుడున్న అధికార పార్టీ ఎలా వ్యవహరించిందో, వాటిని ఎదురీడి మనం ఇవాళ గెలిచాం. ఇవాళ ఆ పోరాటాలన్నీ కూడా ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ ప్రజలకి మంచి చేస్తూ రానున్న 5 ఏళ్ల పాటు ప్రజలకి చేరువయ్యి రేపు 2029లో ఇంతకన్నా అత్యధిక మెజార్టీతో మనం ముందుకు సాగే విధంగా మీ అందరి స్ఫూర్తి ముందుకు సాగించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలానే కార్యకర్తలు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు, ఎన్నో అక్రమ కేసులు పెట్టున్నారు, అలానే ఎంతోమంది ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. ఖచ్చితంగా రానున్న ఈ 5 ఏళ్లలో కార్యకర్తల కోసం నారా చంద్రనాయుడు గారితో పాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలానే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మంచి మంచి చర్యలు తీసుకొస్తాం. అలానే గతంలో మనకి ఏదైతే కార్యకర్తల సంక్షేమ నిధి ఉందో ఆ నిధితో పాటు ఇంకా మంచి మంచి వినూత్న కార్యక్రమాలు కార్యకర్తలకు అండగా నిలబడడానికి తెలుగుదేశం పార్టీ తీసుకురాబోతుంది. ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాం. మన కోవూరు నియోజకవర్గానికి గతంలో ఏ విధంగా అయితే మనం వైభవం చూసామో ఆ వైభవాన్ని మళ్ళీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గానికి చూపించబోతున్నారు. అలానే మనం కూడా మన బాధ్యతగా గ్రామంలో మనకి ఇంత మెజార్టీ ఇచ్చిన ప్రజలందరికీ ఇవాళ దాకా మనము రాజకీయాలు, ఎలక్షన్ దాకా మనం రాజకీయాలు చూసాము, రాజకీయ పోరాటాలు చేస్తాం. ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా రాజకీయ కక్షలు లేకుండా ప్రజలకి ఏవైతే కార్యక్రమాలు అవసరమో అవన్నీ కూడా చురుగ్గా చేసుకుంటూ ప్రజలను మన్నలు పొందుతూ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, అలానే జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ముందుకి కొనసాగాలి. ఖచ్చితంగా ఎల్లవేళలా మీకు ఎటువంటి అండదండాలు అవసరమైనా నాతో పాటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలానే మన అధినేత నారా చంద్రనాయుడు గారు మీకు ఎల్లవేళలా అండగా నిలుస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ
మరొకసారి ఈ రోజున ఇక్కడ విచ్చేసిన ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. ఇది మీ విజయం. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారితో అలానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంత కష్టపడ్డారో అంతకన్నా ఎక్కువగా మీరు కష్టపడి ఈ విజయాన్ని అందించారు. కాబట్టి ఈ విజయాన్ని మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా అందరూ కూడా ఆస్వాదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ well planned academics, english communication skills, textbook reading, handwriting skills, online exams, games and sports, iit neet orientation classes, our recent accomplishment 100% pass in 2024 ssc exam. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్. ప్లే క్లాస్ టు సెవెంత్ క్లాస్.